రేపు కానిస్టేబుల్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్ లైబ్రరీలో శుభాభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్తో కలిసి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేటర్ విద్యార్థులకు ధీటుగా గ్రంథాలయంలో విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకున్నారన్నారు. అనేక మార్లు గమనించినప్పుడు రాత్రి 2 గంటలకు కూడా విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితిని చూశానన్నారు. మీరు ఒత్తిడిని జయించి ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరు కావాలని, శ్రమే జీవిత లక్ష్యంగా కష్టపడి చదివిన మీకు విజయం తప్పక వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చాలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తుందని, దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు అని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని చెప్పే ప్రక్రియను దాదాపు సుమారు 8 నెలల కింద ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు. అదే క్రమంలో పోలీసు ఉద్యోగాల దీనిలో కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పి ఒక 18,000 అనుకుంటారు, సుమారు 17-18,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మీరందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత కఠోరమైన ఫిజికల్ టెస్ట్ కూడా అనేది మన శారీరక దేహదారి పరీక్షలు పాస్ అయ్యి ఇప్పుడు చివరి మెట్టు మీదకి వచ్చి లాస్ట్ ఒక స్టెప్ వేస్తే మీరు మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఏదైతే ఉందో నెరవేర్చుకోవాలని చెప్పి అవకాశం ఉంది. మొన్ననే కేటీఆర్ గారు అనౌన్స్ చేశారని స్వయంగా కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి చెప్పడం జరిగింది. చాలా గర్వకారణం. ప్రభుత్వం ఎక్కడైనా సకల సదుపాయాలు కల్పిస్తుంది, కానీ విద్యార్థులకు అందుబాటులో ఉండడం, విద్యార్థులకు దానికి సంబంధించిన వెదర్ బ్రహ్మాండంగా ఉండి మీరు చదువుకునేదానికి అనువుగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పక్కనే టూటౌన్ పోలీస్ స్టేషన్ ఉండడం, పూర్తిగా మనకు రక్షణగా ఉన్నటువంటి ధైర్యాన్ని ఇస్తూ పూర్తి స్థాయిలో మనకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రాష్ట్రంలోనే 24 గంటలు నడుస్తుంది. మీరంతా 12 గంటల చదువుకుంటున్నారు కదా ఇక్కడ.